హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ ఏం లేదండి. ఆల్రెడీ ఒమిక్రాను ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ చేసేస్తుంది. రానోళ్ళు అంటూ ఎవరు ఉండలా. యాజ్ యూజువల్గా మొన్న కనుమ పండగ రోజు లైట్ సింప్టమ్స్ వచ్చాయి. 20 డేస్ అయిపోయింది. 5th డేన నెగిటివ్ వచ్చింది. కాకపోతే యాంటీబాడీలు నిన్న వస్తున్నాయి ఏంటి అని చెప్పి యాజ్ యూజువల్గా మన రీసెర్చ్లో భాగంగా టెస్ట్ చేయించా. 20th డే కాబట్టి ఈరోజు టెస్ట్ చేయించా. 48 వచ్చాయి ఒమిక్రాన్కి, 48 ఏవి పర్ ఎంఎల్ వచ్చాయి. అంటే ఏంటంటే ఒమిక్రాన్ అది దాని ఇండికేషన్ ఏంటంటే ఈవెన్ ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వచ్చే యాంటీబాడీలు లెవెల్స్ మళ్ళీ సేమ్ ఒమిక్రాన్ రీఇన్ఫెక్షన్ అవ్వకుండా ఆపగలిగే అంత రేంజ్ కూడా రావట్లేదు. ఎందుకంటే ప్రీవియస్ స్టడీలు ఉన్నాయి, కొన్ని స్టడీల్లో 500 యూనిట్స్ ఒక స్టడీ ఉంది, ఇంకో స్టడీలో 20,000-40,000 యూనిట్స్ ఉన్నా కూడా రీఇన్ఫెక్షన్ అయ్యింది. అందులో 40,000 ఉన్నోళ్ళు తక్కువైంది. మరి ఇంక 20,000-40,000 లెక్కేసుకుంటే మరి ఈ రకంగా 48-50 అంటే మైల్డ్ ఒమిక్రాన్ మైల్డ్ వచ్చిన వాళ్ళకి ఈ 48-50 యూనిట్లు అంటే ఇవి రీఇన్ఫెక్షన్ ఆపలేవు. రెండోది ఏంటంటే ఇంకా దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే నా ఇంటర్ప్రిటేషను యాంటీబాడీల మీద మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు యాంటీబాడీల మీద మనకట్టా హోప్ లేదు. మనం ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే. ఇప్పుడు ఈ ఒమిక్రాన్ లేకపోతే ఇప్పుడు నాది ఇంకా ఏంటంటే నేను వ్యాక్సినేటెడ్ కాదు, నెయ్యి అంటారు. అంటే ఇదివరకు ఎక్స్పోజ్ కాకుండా ఉన్న వాళ్ళని ప్లస్ ఇటు వ్యాక్సినేషన్ కానీ ఓన్లీ న్యాచురల్ ఇమ్యూనిటీతో ఎంత వస్తున్నాయి అని చూసుకుంటే యాంటీబాడీలు చాలా లోయెస్ట్ లెవెల్ వస్తున్నాయి. అంటే అది లేకుండానే యాంటీబాడీస్ అంత లోయెస్ట్ లెవెల్లో కూడా వైరస్ క్లియర్ అవ్వగలిగింది. అంటే అర్థం ఏంటంటే యాంటీబాడీ లేకపోయినా కూడా డిసీజ్ క్లియర్ చేయడానికి మనకి అదర్ సెల్స్ ఉపయోగపడుతున్నాయి ఒకటి. రెండోది యాంటీబాడీ డిపెండెన్సీ పెట్టుకొని ఫ్యూచర్లో థెరపాటిక్స్ గురించి ఆలోచించకుండా ఓన్లీ యాంటీబాడీల గురించే నమ్ముకొని వెళ్తే నావు మునిగిపోద్ది. యాంటీబాడీలు అంటే ఏం లేదు, వ్యాక్సినేషనే. ఒమిక్రాన్ నిరూపిస్తుంది యాంటీబాడీలు లేకపోయినా కూడా వైరల్ క్లియరెన్స్ అవుతుంది, 1. రెండోది ఒమిక్రాన్ ఇంకోటి నిరూపించేది ఏంటంటే మీ దగ్గర ఉన్న యాంటీబాడీలు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆపలేవు. ఇంక వీళ్ళు చెప్తుంది ఏంటంటే సివియారిటీ ఆపుతుంది, సివియారిటీ తగ్గిస్తుంది అని. దానికి సంబంధించిన స్టడీస్లో కూడా నెగిటివే ఉన్నాయి, కాకపోతే నెగిటివ్ న్యూస్ బయటికి రానివ్వట్లేదు అంతేగాని. ఇంకొకటే, డోసుల మీద డోసులు, డోసుల మీద డోసులు ఎల్లైతే ఉపయోగం లేదు. ఓన్లీ టీసెల్ రూట్లో బీసెల్ గురించి మర్చిపోండి. బీసెల్స్, బీసెల్ మెమరీ సెల్స్, ఈ యాంటీబాడీస్, ఈ రూట్ మర్చిపోండి. ఆ రూటు కోవిడ్కి పనిచేయదు అనేది ఒమిక్రాన్ మళ్ళీ అగైన్ నిరూపిస్తుంది. ఫర్దర్ ఇంక ఫ్యూచర్ వేరియంట్స్ ఏంటంటే ఓకే, ఇది ది ట్రాన్స్మిషన్ అడ్వాంటేజు, యాంటీబాడీ ఎస్కేప్ అడ్వాంటేజు, CD8 అడ్వాంటేజ్ కూడా ఉంది దీనికి, CD8 ఎస్కేప్ అడ్వాంటేజ్ కూడా. సరే, ఈవెన్ దానివల్లే లెథాలిటీ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే CD8 ఎస్కేప్ నేచర్ ఉండటం వల్లే ఈ ఆ రూట్లో వెళ్తే ఏంటంటే హైపర్ ఇన్ఫ్లమేషన్లు వస్తాయి. దీంట్లో రాకపోవడానికి, హైపర్ ఇన్ఫ్లమేషన్ రాకపోవడానికి ప్లస్ ఈ కాలుత్రి సెల్ని ఇన్ఫెక్ట్ చేయట్లేదంటే లంగ్ని ఇన్ఫెక్ట్ చేయట్లేదు కాబట్టి కూడా సివియారిటీ లేదనుకోవచ్చు. కానీ ఫ్యూచర్ ఈ ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్తో ఫ్యూచర్ వేరియంట్స్ కానీ ఇంత స్పీడ్గా ఆక్సిజన్ పడేయటమో లేదా ఆర్గాన్స్ డ్యామేజ్ చేయటమో చేసే మ్యుటేషన్స్తో వస్తే మటుకు తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా కరెక్ట్గా ఈ మధ్య ఏంటంటే ఈ సైంటిఫిక్ కమ్యూనిటీలో వచ్చిన చేంజ్ అయితే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఒమిక్రాన్ ఏంటంటే అటు రష్ లేకుండా
కొంచెం బుర్రలో ఆలోచించడానికి గ్యాప్ కూడా ఇస్తున్నట్లుంది. అట్లీస్ట్ యాంటీబాడీ డిపెండెంటు, ఈ బూస్టర్లు డిపెండెంటు, వీటి నుంచి మెల్లగా టీ సెల్స్ మీద పేపర్స్ ఎక్కువ వస్తున్నాయి. టీ సెల్ డిపెండెన్సీ మీద ఆలోచించడం మొదలెడుతున్నారు, అదొక మంచిదే. అయితే థెరపాటిక్స్ అయితే ప్యాక్స్లోవిడ్ మించి మళ్ళీ కొత్తగా ఏం రావట్లేదు. మోల్నుపిరావిర్ మొలకెళ్ళిపోయింది. ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే మెటాజెనిక్ అని. మోల్నుపిరావిర్ మీద నెగిటివ్ పేపర్స్ ఎక్కువైపోతున్నాయి. మెల్లగా మోల్నుపిరావిర్ అయితే మొలకెళ్ళిపోయింది. రెండోది ఎఫికసీ కూడా అంత లేదు కాబట్టి. ఓన్లీ ప్యాక్స్లోవిడ్ ఉంది, కానీ ప్యాక్స్లోవిడ్ ఓన్లీ వెస్ట్రన్ కమ్యూనిటీలో అవైలబిలిటీ ఉంది, మన దగ్గర అయితే అవైలబిలిటీ కూడా లేదు. ఇంకొత్త 3CL ప్రో ఇనిబిటార్లు కొత్త కొత్త మళ్ళీ నిన్న ఇంకొక కొత్త 3CL ప్రో ఇనిబిటార్ మీద కూడా పాజిటివ్ స్టడీస్ వచ్చాయి. ఇనిహిబిటార్ల మీద టీ సెల్స్ మీద పేపర్స్ పెరుగుతున్నాయి. మనం ఫస్ట్ నుంచి ఏదైతే ఒక వాదన చేసుకుంటూ వస్తున్నామో దానికి సపోర్టివ్గానే వాదన పెరుగుతూ వస్తున్నాయి. బేసిక్ బ్రేక్ త్రూ ఏంటంటే జనాల దృష్టి అంతా కూడా ఎక్కువ పేపర్లు ఇంటర్ఫిరాన్ ఆల్ఫా మీద మనం ఫస్ట్ నుంచి మొత్తుకుంటూ ఉంటాం. ఈ వ్యాక్సినేషన్లో కానీ లేకపోతే అదర్ ఈల్డ్ చేసే థెరపాటిక్ సిస్టంలో ఇంటర్ఫిరాన్ గామాలను లేపుతున్నారు, CD8లను లేపుతున్నారు. అది తప్పు అని చెప్తూ వచ్చాము. ఈ మధ్య టైప్ 1 ఇంటర్ఫిరాన్ల మీద, టైప్ 3 ఇంటర్ఫిరాన్ల మీద, అంటే ఇంటర్ఫిరాన్ ఆల్ఫాలు బీటాలు లాంబ్డాలు వీటి మీద, ఈ ఇంటర్ఫిరాన్లు ఏంటంటే సిగ్నల్ వ్యవస్థ ఇది, వీటి సిగ్నల్స్ని బేస్ చేసుకుని మిగతా ఇమ్యునో రియాక్షన్ ఉంటుంది. సెల్ ఇంటర్ఫిరాన్ గామా ఏంటంటే ఏదన్నా ఒక సెల్ కానీ ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, ఇంటర్ఫిరాన్ గామా సిగ్నల్స్ రూట్లో వెళ్ళే TH2 లేదా CD8 ఈ రూట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇమీడియట్గా ఇన్ఫెక్ట్ అయిన కణాన్ని రిపేర్ చేయవు, చంపేస్తాయి, ఫాగోసైటోసిస్ చేస్తాయి. అదేంటంటే ఆర్గన్ డ్యామేజ్కి కారణమవుతుంది. ఏమాత్రం రిపేర్కి ట్రై చేయవు. ఆల్ఫా రూట్ అట్లా కాదు, రిపేర్ ట్రై చేస్తాయి. CD4 రూట్ ఏంటంటే రిపేర్ ట్రై చేస్తాయి. మరీ తప్పదు అంటే అప్పుడు ఫాగోసైటోసిస్కి వెళ్తాయి తప్ప, ఇమీడియట్గా కొంచెం ఊరక చిన్న దెబ్బ తగిలిన చిన్న ఇన్ఫెక్షన్ రాగానే చంపేయటం అనేది ఇంటర్ఫిరాన్ టైప్ 1 సిగ్నల్స్లో ఆ రూట్ ఇమ్యునో రియాక్షన్లో ఉండదు. దానివల్ల ఏంటంటే ఈ కోవిడ్లో బేసిక్గా ఏంటంటే ఇంటర్ఫిరాన్ గామని లేపేస్తుంది. ORF8 అంటారు, వైరస్లో ORF8 ఉంటుంది. ORF8లు ORF6లు ఇంటర్ఫిరాన్ గామా రూట్ని ఇంజ్యూస్ చేస్తాయి, ఆల్ఫా రూట్ని డౌన్ రెగ్యులేట్ చేస్తాయి. డౌన్ రెగ్యులేట్ చేసినప్పుడు ఇంటర్ఫిరాన్ ఆల్ఫా డిఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో మార్టాలిటీ ఎక్కువగా ఉంది. అందుకే మనం ఫస్ట్ నుంచి కూడా అడ్వకేట్ చేసేది ఇంటర్ఫిరాన్ ఆల్ఫా రూట్ ఇంజ్యూస్ చేయడానికి మనం గార్లిక్ థెరపీ చేయమని చెప్తాం. ఖచ్చితంగా గార్లిక్ చప్పరిస్తూ ఉంటే ఇంటర్ఫిరాన్ గామాలు సప్రెస్ అయ్యి ఆల్ఫాలు లెగుస్తాయి. ప్లస్ న్యూట్రోఫిల్స్ మీద కూడా స్టడీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు న్యూట్రోఫిల్స్ మీద, ఆ న్యూట్రోఫిల్స్ మనం కంట్రోల్ చేయడానికి ఎన్ఎస్టైల్ సిస్టైన్ వాడుతూ ఉంటాం ఎప్పటి నుంచో. ఎన్ఎస్టైల్ సిస్టైన్ బాగా ఎఫికసీ ఉంది అనేది మెల్లగా గట్టిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల మీద పేపర్లు వరుసగా వస్తున్నాయి. స్పెసిఫిక్గా ఏంటంటే మనం ఎక్కువ ఎడ్యుకేట్ చేసి యాంటీ ఆక్సిడెంట్ ఎన్ఎస్టైల్ సిస్టైన్ మీద కానీ, ఇంటర్ఫిరాన్ ఆల్ఫా రూట్ మీద కానీ పేపర్స్, పాజిటివ్ పేపర్స్ ఎక్కువ వస్తున్నాయి. మన దాంట్లో ఎక్కువ ప్రాణాలు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మార్టాలిటీ లేకుండా పోవడానికి మెయిన్గా మనం ఏదైతే రూట్ తీసుకున్నాం, ఇంటర్ఫిరాన్ ఆల్ఫాను లేపటం, న్యూట్రోఫిల్స్ని నెట్స్ ఫార్మేషన్ లేకుండా, న్యూట్రోఫిల్స్ని మైక్రోక్లాట్స్ లేకుండా తొక్కేయటం అనేది బెస్ట్ అడ్వైజ్ చేసాం మనం. అది ఎస్టాబ్లిష్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునే పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే ఒకటే, ఫ్యాక్స్ ఎప్పుడు ఎన్ని రోజులు సప్రెస్ చేసినా ఆగవు కదా. రెండోది అంతా కూడా యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్ ఈ రూట్కి వెళ్ళిపోతున్నారు మెల్లగా. ఎందుకంటే ఇంకా అల్లోపతి దగ్గర మాలిక్యూల్స్ ఆ రూట్లో పెద్దగా లేవు కాబట్టి మెల్లగా ఇమీడియట్ మాలిక్యూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్లావనాల్స్లో, ఫ్లావనాయిడ్స్లో, ఫైటోకెమికల్స్లో, యాంటీ ఆక్సిడెంట్లో, వీటిలో ఉన్నాయి. ఈ రూట్కి వస్తున్నారు, రావాల్సింది ఎవరైనా. మెల్లగా ఈ రూట్కి వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫ్యూచర్ వేరియంట్స్, ఓకే ఒమిక్రాన్ అంటే పెద్దగా
అసలు ఏ ట్రీట్మెంటు లేకపోయినా వదిలేసినా కానీ ప్రశాంతంగా ఏదో 4 రోజులు, సరే లాంగ్ కోవిడ్ ఎట్లా ఉంటుంది ఏంటి తర్వాత సంగతి, కానీ మోర్టాలిటీ అయితే లేకుండా ఉంది కాబట్టి పెద్ద భయం అయితే లేదు. కానీ ఇదే ట్రాన్స్మిషన్తో ఫ్యూచర్ వేరియంట్స్ మళ్ళీ లంగ్ ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ తెచ్చుకోను, లేకపోతే ఇంకో కెపాసిటీ తెచ్చుకుంటే పరిస్థితి మటుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఎప్పటికైనా ఈ టైంని యూటిలైజ్ చేసుకొని ఈ టీ సెల్స్ని, ఇంటర్ఫెరాన్స్ని, ఈ న్యూట్రోఫిల్స్ని అర్థం చేసుకొని వీటిని క్లియర్ చేసుకోవడానికి ఈ ఎనస్టైల్ సిస్టైన్ మీద, గార్లిక్ మీద, వీటి మీద దృష్టి పెట్టి అట్లీస్ట్ రియలైజ్ అయితే ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ బ్యాక్ టు హైపాక్సియా కండిషన్స్ వచ్చినా, న్యూమోనియా కండిషన్స్ వచ్చినా దీని నుంచి నేర్చుకోవాలి. దీనికి డెల్టాకి ఏంటి తేడా అనేది అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా ఏ టైప్ అది ట్విస్ట్ తీసుకున్నా కానీ ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ఒమిక్రాన్ లాగే లంగ్ మీద కాకుండా మిగతా వాటి మీదకి వస్తుందా, బ్రామ్లిన్, ఎనస్టైల్ సిస్టైన్లు, ఈ నైగెల్ల సాటి కాలంజీలు, వీటి మీద వీటితో వైరస్ క్లియర్ చేసేసుకోవటం, లేదు డెల్టా లాగా హైపాక్సియా కండిషన్స్ లంగ్ మీదకి వస్తుందా, లంగ్ మీదకి వచ్చినప్పుడు గార్లిక్ థెరపీ గట్టిగా చేసుకోవటం, ప్లస్ అవసరమైతే ఎన్ఎస్టైల్ సిస్టైన్, ఉల్నాస్టాటిన్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్లు. ఉల్నాస్టాటిన్ మీద కూడా ట్రిప్సిన్ ఇన్హిబిటర్లు రిప్లికేషన్ లాపటానికి కూడా ఉపయోగపడతాయి. అటు యాంటీబయాటిక్గా ఉపయోగపడతాయి, ఇటు ఇమ్యూనో మాడ్యులేటర్గా ఉపయోగపడుతుంది. అట్లాగే ట్రిప్సిన్ ఇన్హిబిటర్ రిప్లికేషన్ ఆపడానికి ఉపయోగపడుతుంది అనేది ఉల్నాస్టాటిన్, ఉల్నాస్టాటిన్ మీద స్టడీలు రాకపోయినా ట్రిప్సిన్ ఇన్హిబిటర్ల మీద కొత్త స్టడీలు నేచురల్ వచ్చాయి. కాబట్టి ఇట్లా ప్రతిదీ కాల్సిన్ కానీ ఇవన్నీ మన ప్రోటోకాల్లో ఫస్ట్ నుంచి అడ్వకేట్ చేస్తున్నాటికి పాజిటివ్ స్టడీస్ వస్తున్నాయి. మనం చెప్పింది యూనివర్సల్ ప్రోటోకాల్ ఉపయోగపడేది అనేది సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ అవుతూ దాన్ని అడ్వకేట్ చేసేవాళ్ళు పెరుగుతూ వస్తున్నారు. బ్రామెక్సిన్ ఒకటి, మొన్నటిదాకా టీఎంపీఆర్ అసెస్ట్ గురించి మనం చెప్తూ ఉంటే, 100 రూపీస్ దగ్గుమందు గురించి చెప్తూ ఉంటే తెక్కామిడీలు చేశారు. ఈరోజు ఇదిగో ఒమిక్రాను డెల్టాకి డిఫరెన్స్, ఇది ఎందుకు లంగ్ని ఇన్ఫెక్ట్ చేయట్లేదు, అది ఎందుకు లంగ్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేది కంపారిజన్ చేయడానికి వచ్చినప్పుడు ACE2 రిసెప్టర్ దగ్గర ఈ టీఎంపీఆర్ అసెస్ట్ ఇన్హిబిటర్ క్యామోస్టాట్ మైసిలేట్ దాన్ని వేసి రిసెప్టర్ బ్లాక్ చేసి చూస్తున్నారు. అది బ్లాక్ చేసినప్పుడు ఈవెన్ డెల్టా అయినా, క్యామోస్టాట్ వేసినప్పుడు డెల్టా అయినా ఒమిక్రాన్ లానే ఉంటుంది. ఓన్లీ ఎండోసైటిస్ రూట్లో తీసుకుంటుంది, ఎండోజోమల్ రూట్ ఎట్లా డెల్టా తక్కువ కాబట్టి ఇబ్బంది లేదు. ఈ క్యామోస్టాట్ ఏంటి, క్యామోస్టాట్ ఈక్వలెంట్ టు బ్రామెక్సైన్, మరి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కదా. అప్పుడు మనం టీఎంపీఆర్ఎస్ఎస్2 ఇన్హిబిటార్ల గురించి మాట్లాడితే 100 రూపాయల దగ్గుమందుతో ప్రాణాలు నిలబడిపోతాయా అని చెప్పి తెక్కామిడీలు చేశారు. మరి వాళ్ళు క్యామోస్టాట్ గురించి కంపారిజన్ స్టడీస్ ఎందుకు తీసుకొస్తున్నారు? మరి ఆ రోజు క్యామోస్టాటు, నెఫామోస్టాటు, బైకలోటమైడ్, బ్రామెక్సైన్ వీటిని మనం అడ్వకేట్ చేస్తూ ఉంటే ఏదో పిచ్చోని చూసినట్టు పిచ్చ కామిడీలు చేశారు కదా. మరి వీళ్ళందరూ ఆ రోజు పోయిన ప్రాణాలన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. ఆ రోజు కామెడీలు చేసి వాటిని చీప్గా తీసి పక్కన పడేసి పోయిన ప్రాణాలన్నిటికీ మరి ఆ రోజు టీఎంపీఆర్ఎస్ఎస్2 ఇన్హిబిటారు ఒక్కటి ఎందుకు వేయలేకపోయారు, ఎందుకు వేయలేకపోయారు అంటే అవన్నీ పేటెంట్ ఎక్స్పైర్డ్, అవన్నీ పేటెంట్లు అయిపోయాయి, చీప్ డ్రగ్స్. అవి అమ్ముకుంటే డబ్బులు ఎందుకు వస్తాయి? అవి అమ్మితే డబ్బులు రావు కదా. ఇదివరకు నేను హైడ్రాక్సిక్లోరోక్విన్ని విపరీతంగా వ్యతిరేకించేవాడిని. ఒమిక్రాన్ దగ్గరికి వచ్చేసరికి హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడతంటే వాడుతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఎండోజోమల్ రూట్లో క్యాథెప్సిన్ ఎల్, క్యాథెప్సిన్ బి ఈ రూట్లలో బాగా ఇన్హిబిట్ చేస్తుంది. కాబట్టి ఎజిథ్రోమైసిన్ కాంబినేషన్ అయితే వద్దు కానీ ఓన్లీ హైడ్రాక్సిక్లోరోక్విన్, ఎందుకంటే మలేరియాకి వాడతాను, ఇదివరకు సింగిల్గా వాడుకోవచ్చు. అయితే ఎజిథ్రోమైసిన్ కాంబినేషన్లో కూడా డ్యూటీలు ప్రొలాంగ్ అవ్వటం, ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ హార్ట్ మీదకి వెళ్లకుండా హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎంతవరకు సేఫ్టీ ప్రొఫైల్ ఉందో, ఆ నామ్స్ ప్రకారం హైడ్రాక్సిక్లోరోక్విన్ ఒమిక్రాన్కి బెస్ట్ ఉపయోగపడుతుంది. కానీ ఆ విషయం చెప్పరు, ఎందుకంటే అప్పుడేమో అర్జెన్సీ, అప్పుడు ఎజిథ్రోమైసిన్ రకరకాల కాంబినేషన్లు కలిపి కొట్టి హార్ట్ పేషెంట్లను క్యూటీ
ప్రొలాంగ్ చేసి యాంగ్జైటీలు పెంచి అప్పుడు చంపేశారు, అప్పుడు అడ్వకేట్ చేశారు. ఇప్పుడు ఓమిక్రాన్కి రియల్లీ హైడ్రాక్సిక్లోరోక్విన్ క్యాథెప్సిన్ రూటు సూపర్గా ఇన్హిబిట్ చేస్తుంది. కానీ అప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ బెనిఫిట్ లేదు. ఎందుకు? డెల్టా కానీ లేకపోతే అదర్ వేరియంట్స్, ఆ మిగతా వేరియంట్స్ అన్నీ కూడా ఏసీ టు రిసెప్టర్ రూట్లో టీఎంపీఆర్ఎస్ఎస్ టు స్పైక్ క్లీవేజ్ చేసుకొని ఫ్యూరిన్తో క్లీవేజ్ చేసుకొని ఆ రూట్లో దూరి వెళ్ళిపోయింది. అప్పుడేం చేశారు, ఈ దొడ్డిదోవ అయినటువంటి క్యాథెప్సిన్ రూట్, ఎండోజోమల్ రూటు ఇది బ్లాక్ చేసి పెట్టు కూర్చొని ఈ వైరస్ లోపలికి రాదు, హైడ్రాక్సిక్లోరోక్విన్తో మేము ఆపేస్తామన్నారు. ఇక్కడ చేయాల్సింది ఏంటి, దొంగ వస్తాడని ఖచ్చితంగా చేసినప్పుడు మెయిన్ డోరు క్లోజ్ చేసుకోవాలి, పెరడ్ డోరు క్లోజ్ చేసుకోవాలి. ఆ రోజు ఏంటి, పెరడ్ డోరు క్లోజ్ చేసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి పెట్టారు, హైడ్రాక్సిక్లోరోక్విన్తో ఆగలేదు. ఈరోజు ఏంటి, దొంగ వీళ్ళు మెయిన్ డోర్ క్లోజ్ చేసి పెడుతున్నారు అని చెప్పి దొడ్డిదోవ నుంచి వస్తుంది. దొడ్డిదోవ నుంచి వస్తుంటే ఇప్పుడు ఏం చేశారు, అప్పుడు పనిచేయలేదు కదా హైడ్రాక్సిక్లోరోక్విన్ అని చెప్పి ఇప్పుడు వాటర్ మానేశారు. ఇట్లా ఏంటంటే, ఇప్పుడు ఒకటేనండి, వేరియంట్ వేరియంట్ థెరపాటిక్స్ మారతాయి. ఓకే, అప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేయదు, ఇప్పుడు పనిచేస్తుంది ఓమిక్రాన్కి. కానీ ఎందుకు, అది తక్కువ రేటుది కదా అడ్వకేట్ చేయరు. సింపుల్గా ఏం అవసరం లేదు ఓమిక్రాన్కి. ఏంటంటే మనం కూడా ఎక్కువ అడ్వకేట్ చేయాలి. ఎందుకు అంటే, ఓకే మనం ఎట్లాగా రిప్లికేషన్ ఆపుతున్నాం, వైరల్ క్లియరెన్స్కి అన్నెస్టైల్ సిస్టమ్ చెప్తున్నాం, వైరల్ క్లియరెన్స్కి ఆల్రెడీ పోమగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్ చెప్తున్నాం, కలోనీ చెప్తున్నాం. ఆల్రెడీ వచ్చిన వైరస్ని క్లియర్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ప్రోటోకాల్ ఉంది, మళ్ళీ టూ మచ్ కన్ఫ్యూజన్ చేయటం ఎందుకు అని చెప్పి మనం ఎక్కువ దాన్ని ప్రమోట్ చేయట్లేదులే. కానీ బెటర్ ఏంటంటే, మిగతా దాంట్లో ఇవన్నీ లేవు కాబట్టి అట్లీస్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే ఎజిథ్రోమైసిన్కి అలవకూడదు. ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే క్యూటీ ప్రొలాంగ్ అవుతుంది, మళ్ళీ హార్ట్ ఇష్యూస్ వస్తాయి. అసలే ఓమిక్రాన్లో విపరీతంగా పల్స్ రేట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ ఆ రెండింటి కాంబినేషన్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎజిథ్రోమైసిన్ కాంబినేషన్ అయితే మటుకు ఓమిక్రాన్లో వాడద్దు. సింగిల్గా హైడ్రాక్సిక్లోరోక్విన్ మీ ఇష్టం, వాడితే వాడుకోండి, లేకపోతే లేదు. జస్ట్ లైక్ ఐవర్మెక్టిన్ లాగా. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే, రెగ్యులర్గా టీఎంపీఆర్ఎస్ఎస్ టూ మీద నేచర్లో వచ్చింది. జపాన్ నుంచి ఒక ల్యాబ్, అట్లాగే ఈ గుప్త ల్యాబ్ నుంచి పేపర్స్ వచ్చాయి. టీ సెల్స్ మీద, ఇంటర్ఫిరాన్ల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, అదొక మంచి విషయం. కొత్త వేరియంట్లు తెలీదు. న్యూయార్క్ సీవేజ్లో అయితే రకరకాలు కనపడుతున్నాయి. కాకపోతే ఏంటంటే, అన్ని నేషన్స్ కూడా జీన్ సీక్వెన్సింగ్ ఆల్మోస్ట్ తగ్గించేసాయి అంటాం కంటే కొన్ని నేషన్స్ అయితే మానేసాయి అనొచ్చు. ఇదివరకు ప్రోయాక్టివ్గా జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే యూకే కూడా తగ్గించేసింది. ఎందుకంటే ఎక్కడైనా కొత్త వేరియంట్ వచ్చింది అంటే అనవసరంగా ఆ నేషన్ని మొత్తం బ్యాన్ చేయటం, ఆ నేషన్ పేరు మీద నెగిటివ్గా వెళ్ళిపోతుంటే ఎవరి కాళ్ళు ఏంటంటే, ఎట్లా వచ్చేది 15-20 రోజుల్లో అందరికి వచ్చేద్ది, ఎట్లా వెళ్ళిపోద్ది. ఈ మధ్యకాలంలో ఎందుకు మన దేశానికి చెడ్డ పేరు, మన దగ్గర పుట్టిందని చెడ్డ పేరు తెచ్చుకోవడం అని చెప్పి అందరూ కూడా అయ్యో ఆ పనులు అయితే మానేశారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే వదిలేశారు, ఎవరి కర్మకాలను వదిలేశారు. అన్ని నేషన్స్, ఆ నేషన్ ఈ నేషన్ అని కాదు, మొన్న సౌత్ ఆఫ్రికా ఒమిక్రాన్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసి చెప్పినందుకు వాళ్ళ సౌత్ ఆఫ్రికా వేరియంట్ అని చెప్పి వాళ్ళ మీద చేసిన బ్యాడ్కి మిగతా కంట్రీస్ కూడా వాళ్ళ జీనోమ్ సీక్వెన్స్ గురించి మాట్లాడతాం, కొత్త వేరియంట్లు కొత్త వాటి గురించి మాట్లాడతాం మానేశాయి. కాకపోతే బాగా ఇప్పుడున్న ప్రస్తుతం ఇదేంటంటే, ఈ BA.2 ఈ ఒమిక్రాన్ వేరియంట్లో ఓకే ఇప్పుడు షార్ట్ టర్మ్లో వచ్చినప్పుడు పెద్ద ఇబ్బంది కలిపికపోయినా, ఓన్లీ కొంతమందిలో డిడైమర్లు పెరుగుతున్నాయి, క్లాటింగ్ నేచరు చాలా లిమిటెడ్ పీపుల్లో తప్ప మిగతా వాళ్ళు ఏంటంటే, కాకపోతే మెకానిజం అందరిలో యాక్టివేట్ అవుతుంది కాబట్టి లాంగ్ కోవిడ్ సస్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ప్రిలిమినరీ డేటా ఏంటంటే, వచ్చే వేవ్ వచ్చి వెళ్ళిపోయిన 2 నెలల తర్వాత
మార్టాలిటీ పెరుగుతుంది. అది కొన్ని కంట్రీస్లో నోటిఫై చేశారు. కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళు ఓన్లీ పాజిటివ్ న్యూస్కే ప్రాముఖ్యత ఇస్తున్నారు, నెగిటివ్ న్యూస్ మ్యాక్సిమం తొక్క అవతల పడేస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం బయటికి రావట్లేదు, డేటా కూడా బయటకు రావట్లేదు. ఈవెన్ యూకే నెక్స్ట్ మార్చ్ నుంచి ఈవెన్ డెత్స్ ఎన్ని జరిగాయి అనేది కూడా చెప్పడం మానేస్తామని చెప్పి వాళ్ళు పార్లమెంట్లో ప్రకటించారు. టైప్లో ఏంటంటే మెల్లగా డేటా మర్చిపోతాం, డేటా రాదు. ఇంకా ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని, ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ప్రికాషనరీయో లేకపోతే వాళ్ళ ప్రోటోకాల్సో ఏది బెస్ట్, ఏ రూట్లో వెళ్తే బెటర్ అని డిసైడ్ చేసుకొని ఎప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు వెళ్ళటం మాత్రమే జరుగుద్ది ఫ్యూచర్లో. అంతే తప్ప పబ్లిక్ ప్లాట్ఫామ్ల మీద లేకపోతే మీడియాలో కూడా, ఇంకా విపరీతంగా శవాల కుప్పలైపోతే తప్ప మీడియాలో కూడా ఎక్కువ నెగిటివ్ న్యూస్ లేకపోతే ఈ కోవిడ్ న్యూస్ మెల్లగా సప్రెస్ అయిపోతుంది. కాకపోతే డిసీజ్ అయితే ఉంటుంది. మనం చెప్పుకోవడం మానేసాము, మనం మీడియాలో మాట్లాడటం మానేసాము, లేకపోతే మన గవర్నమెంట్ లెక్కలు చేయడం మానేసింది కాబట్టి డిసీజ్ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ జూనోటిక్ రిజర్వాయర్లకు వెళ్ళిపోయింది అది. ఈవెన్ నిన్న మొన్న రెడ్ ఫాక్స్ నక్కల్లో కూడా వచ్చేసింది. నక్కలో కుక్కలో పుల్లు పిల్లులు కోతులు చింపాంజీలు హ్యామ్స్టర్స్ రోడెంట్స్ ఎలుకలు కుందేళ్ళు జింకలు మ్యాక్సిమం వీటన్నిటిలో వచ్చేసి వీటన్నిటిలో భద్రంగా ఉంది. వాటిల్లో వాటి మధ్య తిరుగుతూ ఉంది. కాసేపు వాటి నుంచి మనకు వస్తుంది, మన నుంచి వాటికి వెళ్తుంది. ఇట్లా ఎప్పుడైతే మీకు ఈ టైప్లో వెళ్ళిపోయిందో ఇంకా దాన్ని ఏ లాక్డౌన్తోనూ ఏటితోనూ ఆపటం అనేది జరిగే పని కాదు. ఏదన్నా మళ్ళీ వాటిల్లోంచి ట్రాన్స్మిషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ అయితే ఆగదు, ఈ ట్రాన్స్మిషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రెండోది ఒమిక్రాన్తో వచ్చింది ఏంటంటే ఈ యాంటీబాడీలు ఎక్కువ రావట్లేదు కదా. యాంటీబాడీ ఇమ్యూనే ఎవాజివ్ అంటాం, ఎస్కేప్ నేచర్ వచ్చింది కాబట్టి ట్రాన్స్మిషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రీఇన్ఫెక్షన్ కూడా షార్ట్ టైంలోనే రీఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి. వచ్చిన ప్రతి నెల వచ్చిందే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒమిక్రాన్లో అది కనపడుతుంది. మొన్న వచ్చిన పేపరు బాగా సీరియస్గా కనపడుతుంది. అందులో ఏంటంటే BA.1.2 వచ్చి పోయిన 45 రోజులు మళ్ళీ BA.1 రావటం, లేదా BA.1 వచ్చిపోయిన వాళ్ళకి BA.2 రావటం, ఒమిక్రాన్లోని సబ్ వేరియంట్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావటం, ఇవన్నీ ఏంటంటే ఇది ఎండమిక్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు కానీ దీనికి ఎండ్ అయితే కనిపించట్లేదు. ఈ లో యాంటీబాడీ లెవెల్తో ఇన్ఫెక్షన్ రీఇన్ఫెక్ట్ అవ్వకుండా అయితే ఆగదు. రీఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, రీఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతాయి. కానీ ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు కొత్త మ్యూటేషన్లు వస్తూనే ఉంటాయి. ఆ మ్యూటేషన్లు ఆగవు, మ్యూటేషన్లు వస్తూనే ఉంటాయి. ఆ మ్యూటేషన్లు మళ్ళీ లీతల్గా కానీ మారాయనుకోండి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ అది సస్పెక్ట్ చేస్తూ థెరపాటిక్స్, ఇప్పటికైనా థెరపాటిక్స్ డ్రగ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, నార్మల్ పీపుల్ ఏంటంటే దాని గురించి ఇంట్లోనే కూర్చొని పని ఆపవలసిన అవసరం అయితే లేదు. అట్లీస్ట్ ఏంటంటే సైంటిఫిక్ కమ్యూనిటీ ఆ రూట్లో డ్రగ్స్ అట్లీస్ట్ ఇదిగో ఈ ట్రీట్మెంటు, ఇప్పుడు మలేరియా వచ్చిందండి, మలేరియాకి ఏంటి సింపుల్ HCQ హైడ్రాక్సిక్లోరోక్విన్, అట్లా దీనికి ఈ డ్రగ్గు, జ్వరం వస్తే డోలో ఈ డ్రగ్గు దీనికి అనేది అట్లీస్ట్ ఈ రూట్లో ఈ ప్రాబ్లం వస్తే ఇది వేయాలి అనేది ఇప్పటికైనా ఒక కంక్లూజన్కి వచ్చి ఒక కంక్లూజివ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది అనుకోండి అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. తప్ప ఇప్పటికీ ఏంటి అంటే ఏం చేయాలి అంటే ఇప్పటికైనా ఒమిక్రాన్కు మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మొన్న వద్రాబాబు అని చెప్పి బతిమిలాడి బెదిరించి భయపించి రకరకాల ఇంటర్నేషనల్ ప్రోటోకాల్లో తీసేసిన తర్వాత కూడా ఇంకా ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్లు రాసే డాక్టర్లు ఉంటున్నారు, ఇంకా ఫస్ట్ వీక్లో యాంటీబయాటిక్స్ రాసే డాక్టర్లు ఉంటున్నారు. అవి రెండింటి వల్లే కదా బ్లాక్ ఫంగస్ అంతరించిపోయింది.
అయినా కానీ ఇంకా మనం మారకపోతే, ఇంకా ప్రోటోకాల్స్ మార్చుకోకపోతే ఎలా చెప్పండి? అట్లీస్ట్ ఆ మార్పు రావాలి. ఓకే, మెడికల్ కమ్యూనిటీలో మార్పు రాలేదనుకోండి, అట్లీస్ట్ ప్రజల్లో అయినా ఆ అవేర్నెస్ వచ్చి, అరే ఇంత మొత్తుకున్నాం, ఇన్ని పేపర్లో చదువుకున్నాం కదా అప్పుడు, ఈ కోవిడ్కి మటుకు యాంటీబయాటిక్స్, ఈ స్టెరాయిడ్స్ ఫస్ట్ వీక్లో వాడకూడదు అనే అవేర్నెస్ పీపుల్ అయినా రావాలి. లేకపోతే ఏంటంటే అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అవసరం లేని దానికి, ఎందుకంటే చూసాం కొంతమందిని, కొంతమంది ఈవెన్ కోవిడ్ వచ్చిందన్న అనుమానంతో డెంగ్యూ వచ్చిన వాళ్ళు కూడా కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకొని, ఈవెన్ మన విజయవాడలో డాక్టర్ చనిపోయారు, ప్లేట్లెట్లు ఇంకా డ్రాప్ అయిపోయి తిన్నర్లు వాడి. ఆ పరిస్థితి ఇంకా కనపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొత్తగా ప్రిస్క్రిప్షన్లో ఇంకా యాంటీబయాటిక్లు ఫస్ట్ వీక్లో, ఈవెన్ ఒమిక్రాన్కి ఎందుకండి యాంటీబయాటిక్లు? ఒమిక్రాన్ లంగ్ మీద పట్టలేదు, ఓన్ లాంగ్ కోవిడ్ తప్ప షార్ట్ టైంలో ఫీవర్ తప్ప ఇంకేమీ కనపడలేదు. ఎందుకు యాంటీబయాటిక్లు రాస్తున్నారు? ఎందుకు ఇంకా ఫావిపిరావిర్లు రాస్తున్నారు? ఎందుకు అవసరం ఉందా? అది రెండో రోజుకి సిటీలోళ్ళు 15లు 16లు వచ్చేస్తున్నాయి, వారం తర్వాత ఎందుకు ఇంకా రెమ్డెసివిర్లు? అది మారట్లా, అది వాళ్ళు మార్చుకోవట్లేదు కాబట్టి అట్లీస్ట్ ప్రజల్లో అవగాహన అయితే రావాలి. ఇంత పోరాటం చేసి ఇంత గోల్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా దాని గురించి అర్థం కాకపోతే ఎట్లా? నో యాంటీబయాటిక్స్, నో స్టెరాయిడ్స్ ప్లీజ్, అది అర్థం చేసుకోండి. ఇంకా ఇంకేమన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి, ఎందుకంటే పెద్ద స్పెషల్ టాపిక్లు అయితే ఏం లేవు, ఎందుకంటే ఒమిక్రాన్ మైల్డ్ కదా. మేము మరీ ఎక్కువ చెప్పినా కానీ మళ్ళీ మాకు మళ్ళీ వేరే ముద్రలు వేస్తారు. ఎజిత్రోమైసిన్ అవసరం ఏంటండి? ఎజిత్రోమైసిన్ యాంటీబయాటిక్, దాని అవసరం ఏంటి అసలు కోవిడ్లో కానీ, లేకపోతే ఈవెన్ వేరే వైరల్ ఫీవర్లే వచ్చాయనుకోండి, అట్లా ఎజిత్రోమైసిన్ రోల్ ఏంటి అసలు? కదిలితే యాంటీబయాటిక్స్ అంటే ఏమైనా బటానిల్ అనుకో